మానవ జీవితంలో ఉన్న అవసరాలే మనిషిని అనే పాపములోనికి మనిషిని అంధకారానికి కర్త అయిన అపవాది ఆధీనములోనికి తీసుకువెళ్ళాయి అందుకే ఒక్కడైన దేవుణ్ణి ఒక్కటిగా ఆరాధించలేని దౌర్భాగ్యం మనిషి తీర్చుకుంటున్న అవసరాలే ప్రధానమైన కారణం అందువలన దేవుడెవరో దయ్యం ఎవరో తెలియక దైవాన్ని చేరుకోలేక అవసరాలు తీర్చుకొని అనే చీకటిలోనే ఈ బ్రతుకు జీవితాలు ముగిసిపోతున్నాయి అందువలన ఈ అవసరాలు దేవునికి దూరము చేసేవిగానే మిగిలిపోయాయా లేక ఈ అవసరాలను తీర్చుకునే మార్గం ఏదైనా ప్రభు చూపించాడా అని ఈ పాఠాలను మనం ఆలోచించాం భూమి మీద మనుషులు మూడు రకాలుగా ఉన్నవారు ఒకటి దేవుడు దేవుణ్ణి ఎరుగని వారు ఎరుగని వారు వీరికి దేవుడు తెలియదు కానీ దేవుణ్ణి ఎందుకు మొక్కుతారు అవసరాలు తీర్చాడు కాబట్టి దేవుడు ఎవరు అనే అన్వేషణ వీళ్ళకుండదు వాళ్ళ క్షేమాన్ని ఎవరు చూపిస్తున్నారో వారి బాగోగుల్ని ఎవరు చూస్తున్నారో కోరినల్లా ఎవరిస్తున్నారో కోరుకున్నదల్ల ఎవరిస్తున్నారో వాళ్ళే దేవుడు వీళ్ళకి దేవుడు తెలియదు తెలుసుకోవాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు దేవుని అవసరత ఏంటో కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళు దేన్నైనా మొక్కుతారు ఎవరినైనా మొక్కుతారు తమ అవసరాన్ని తీర్చుకోవడానికి రెండవది గుంపు వీళ్ళకు దేవుడు తెలుసు దేవుడు ఎవరో తెలుసు కానీ వీళ్ళు లోకములో ఉన్నారు లోకములో ఉన్నారు వీళ్ళకు దేవుడు తెలుసు వీళ్ళు లోకములో ఉన్నారు వీళ్ళెవరో తెలుసా ఈరోజు మనము పదే పదే సంభాషిస్తున్న సంఘమే సంఘానికి దేవుడు తెలుసు కానీ సంఘం లోకములోనే ఉంది లోకములోనే సంఘం ఉండటం వలన దేవుణ్ణి తెలుసుకున్న వీరు వీరికి అవసరాలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిన ఆ అవసరమును తీర్చుకునే మార్గమేదో వారు అవలంబించని వారుగా లోకం అడ్డుపడింది లోకం తప్పుదారి చూపించింది అదొక గుంపు మూడవదిగా వీళ్ళకు దేవుడు పరిపూర్ణంగా దేవుడు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నారు కానీ మర్చిపోయారు మర్చిపోయారు ఈ మూడు రకాలుగా మూడు విధాలుగా మానవ సమాజాన్ని విభజించుకున్నాం మొదటిది దేవుడు తెలియదు వాళ్ళకి తెలుసుకోవలసిన ఆతృత ఆకాంక్ష వాళ్ళకి లేదు రెండవదిగా దేవుడు తెలుసు కానీ లోకములో ఉన్నారు మూడవదిగా దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకున్నారు కానీ మర్చిపోయారు ఆ దేవుణ్ణి ఈ మనుషులకే బోలడన్ని అవసరాలు అక్కరలు కలిగి జీవిస్తున్నారు ఇందులో పై రెండు సంగతులను గత రెండు వారాలు ఆలోచన చేశాం మూడవ సంగతిని పరిపూర్ణంగా నేర్చుకోవడానికంటే ముందుగా పై రెండు సంగతులను కూడా చూసి ముందుకెళ్దాం మొదటిదిగా సువార్త తొమ్మిదవ అధ్యాయము వచనములో దేవుడు ఎవరో అతనికి తెలియదు దేవుడు ఎవరో అతనికి తెలియదు దేవుని యొక్క అవసరత ఏంటో కూడా అతనికి తెలియదు దేవుణ్ణి ఆశ్రయించాల్సిన అవసరత నాకుంది అని కూడా అతనికి తెలియదు కానీ అతను ఒక అవసరతలో ఉన్నాడు అని దేవునికి తెలుసు అతడు అవసరతలో ఉన్నాడు అన్న సంగతి అతనికే తెలియదు కానీ అతనికి అవసరత ఉందని దేవుడికి తెలుసు అతనికి అవసరత ఉందని తన చుట్టూ ఉన్న సమాజానికి కూడా తెలియదు కానీ తనకు ఒక అవసరత ఉందని దేవుడికి తెలుసు అది మొదటి గుంపు లోకములో ఉన్న ప్రతి మనిషికి సాదృశ్యకంగా ఉన్న గుంపది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి గుర్తుగా ఉన్నటువంటి గుంపది చదవండి దయచేసి యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయము ఒకటి వచనం ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు ఇక్కడ ఈ పాఠాన్ని అర్థం చేసుకోవడానికి నేను ముగ్గురు గుడ్డి వాళ్ళనే తీసుకున్నాను పరిశుద్ధ గ్రంథములో నుంచి ముగ్గురు గుడ్డి వాళ్ళని తీసుకున్నాను మొదట ఒక గుడ్డివాడిలో నుంచి దేవుణ్ణి ఎరుగని దేవుడు తెలియని అతనికి ఉన్న అవసరత ఏంటో అతని అవసరత తీర్చుకోవడానికి అక్కడ దేవుడు తీసుకున్న ఇనిషియేట్ ఏంటో అది ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ తొమ్మిదవ అధ్యాయములో ఈ పుట్టుకతోనే పుట్టిన ఈ గుడ్డివాన్ని పరిషయులు సద్దుకయ్యులు మతధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తుని గురించి అడుగుతారు అతను ఎవరు నాకు తెలియదు అతడు ఏమై ఉన్నాడు నాకు తెలియదు అతడు ఒక మనుష్యుడు అతడు బురద చేసి కళ్ళకు పూసి శిలో ఏమనే కోనేట్లో కడుక్కోమన్నాడు నేను కడుక్కొని నేను చూపు పొందాను పదకొండవ వచ్చినాను చదవండి పదకొండ వచ్చినాం పదకొండవ వచ్చినాం వాడు యేసు అను ఒక మనుష్యుడు ఆయన రక్షకుడని కానీ దేవలోకము నుండి వచ్చిన దైవ ప్రతినిధి అని కానీ దేవుడని కానీ ఆయనకు తెలియదు ఈ మాట ఎప్పుడు అంటున్నాడు కళ్ళు తెరవబడిన తర్వాత అంటున్నాడు కళ్ళు తెరవబడిన తర్వాత అంటున్నాడు అంటే కండ్లు తెరిచిన తర్వాత కూడా ఈయన మనిషి కాడు మనిషి రూపములో ఉన్న దైవం అనట్లేదు అంటే ఇతనికి ఏసుక్రీస్తుని గురించి కానీ దేవుణ్ణి గురించి కానీ ఏమాత్రము తెలియదు పైగా ఇతను గుడ్డివాడగా పుట్టిన కారణం చేత నన్ను పుట్టించింది దేవుడే నాకు కళ్ళివ్వగడి దేవుడే అన్న ఆలోచన లేదు వీళ్ళకి ఇతనికి అందుకే ఏసుక్రీస్తు వారు కనబడగానే కళ్ళివ్వు ప్రభువా చూపునివ్వు ప్రభువా అని అడగలే చదువునా మొద రెండు వచ్చు ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీడిని కన్నవారా అని ఆయన అడగగా అంటే గుడ్డివాడుగా పుట్టుటకు కారణం ఎవరో పాపము చేశారు అన్న ఆలోచనే తప్ప ఈ గుడ్డితనాన్ని తొలగించే సామర్థ్యం ఈ అంధత్వాన్ని తొలగించే శక్తి ప్రభావము మాతో ఉంటున్న ఏసుక్రీస్తుకు ఉన్నదన్న సంగతి శిష్యులకు తెలియదు ఏసుక్రీస్తునే వెంబడిస్తున్నారు ఏసుక్రీస్తుతోనే ఉన్నారు కానీ ఈ అంధత్వాన్ని తొలగించే శక్తి ఇతనిలో ఉన్నది అన్న సంగతి వారికి తెలియదు ఈ అందుడికి కూడా నాకు చూపు ఉంది చూపు దొరుకుతుంది ఈ చూపును ఇవ్వగలిగిన వాడు దేవుడే అన్న సంగతి అతనికి తెలియదు కానీ ఏసుక్రీస్తు వారు ఏం చేశారో ఆరో వచనం చూస్తే ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఉంచగా శిలోయేమనే కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొమ్మని చెప్పాను వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను చూసావా ఇది మొదటిగా ప్రతి వ్యక్తికి ఉన్న అవసరత ఇది భూమి మీద వ్యక్తికి ఉన్న అవసరతనే ఇది ఏంటి అవసరత దేవుణ్ణి చూసే నేత్రాలు కోల్పోయాం దైవాన్ని చూసే నేత్రాలు కోల్పోయాం పుట్టుకతోనే పుట్టిన పిద పని పాపము చేసిన వాడై పరిశుద్ధుని చూడలేక పరమాత్ముని చేరుకోలేక ఆ దేవాతి దేవుడెవరో తెలియక మా బ్రతుకింతే మా పుట్టుకింతే పుట్టటం చావటం గిట్టడం అనేది సహజమైనదే అని కొనసాగుతూ వెళ్తున్న సామాన్య అర్థముతో బ్రతుకుతున్న మనుషులకి ప్రతి ఒక్కరికి అడగక మునిపే అడగక మునిపే వారికొక అవసరతను దేవుడు తీరుస్తున్నాడు ఏంటి అవసరత అంటే దేవుణ్ణి చూసే కళ్ళను ఇవ్వటం దేవుణ్ణి చూసే కళ్ళను ఇవ్వటం అయితే ఇది మొదటిగా ఎవరు అడగక ముందే ఆయన ఇచ్చాడు కానీ ఎవరికి ఇచ్చాడు ఆయన ఏం చేస్తే అలా ఒప్పుకున్నవాడికి ఆయన ఏం చేసినా కూడా ఒప్పుకోవాలి మొదట ఈ అందుని విషయంలో ఏం చేశాడు నేల మీద ఉమ్మేసి ఉమ్మితో బురద చేసి ఆ బురదను కళ్ళకు పూసి ఏమనే కోనేటికి వెళ్ళి కడుక్కో ఆయన బురద పూసినప్పుడు ఉమ్మితో బురద చేసినప్పుడు మారు మాట మాట్లాడకుండా ఆబ్జెక్షన్ చేయకుండా ఏమైనా చేసినా పర్వాలేదు అని ఓర్చుకోగలిగిన దమ్ము ఆ ఓపిక ఆ అంగీకారం ఏ వ్యక్తిలో ఉన్నదో ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఏ వ్యక్తి చెయ్యగలిగాడో ఆ వ్యక్తికి దేవుణ్ణి చూసే కండ్లను ఆ మనోనేత్రాలను వెలిగించాడు ఇది మొదటిగా రక్షణ జీవితంలో జరిగిన ప్రక్రియ ఇక అక్కడ నుండి అలా కళ్ళు తెరవబడిన తర్వాత అతడు ఎక్కడికి వచ్చేసాడు సంఘములోనికి వచ్చేసాడు సంఘములోనికి వచ్చినప్పుడు అతనికి దేవుడెవరో సంఘములో ఉన్న సభ్యునికి తెలుసు సంఘములో ఉన్న సభ్యునికి దేవుడెవరో తెలుసు కానీ ఆ సంఘము అనబడే సభ్యుడు లోకములోనే ఉన్నాడు ఇప్పుడు ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఒక గుడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్దాం మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల దగ్గరికి వెళ్తాం జాగ్రత్తగా చూడండి మూడవ విషయాన్ని ఆలోచించటానికి ముందు చెప్పుకున్న రెండు భాగాల్ని రీక్యాప్ చేసుకొని ముందుకు వెళ్దాం ఆలోచనలో నాతో పాటు సహకరించండి ఆత్మీయ నేత్రాలతో ఆత్మీయ మనస్సుతో మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం చదవాడు ఆయన మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాం అంతలో వారు బెత్సాయిదకు వచ్చిరి ఎవరు యోహానుసు వార్తలో యేసుక్రీస్తుతో పాటు ఏ శిష్యులు ఉన్నారో ఆ శిష్యులు కలిసి ఆ యేసుక్రీస్తుతో కలిసి వాళ్ళు బెత్సాయిదా అనే ప్రాంతానికి వచ్చేశారు అక్కడ అక్కడ చూపు కావాలి అని అడగక ముందే చూపునివ్వటం చూశారు చూపు కావాలి అని అడగక ముందే చూపునివ్వటం చూశారు చూపు ఇవ్వగలడు అన్న సంగతి శిష్యులకు అర్థమైపోయింది ఇప్పుడు ఈ శిష్యులు ఏసుక్రీస్తు వారు బెత్స అనే ప్రాంతానికి వచ్చేశారు ఈ బెత్సైదాలో నుంచి ఒక గుడ్డివాడిని ఏసుక్రీస్తు దగ్గర తోలికొచ్చారు ఈ గుడ్డివాడికి కూడా తనకు అవసరత ఉందన్న సంగతి తెలియదు తను గుడ్డివాడు అన్న సంగతి తెలియదు తను చూడగలను అన్న సంగతి అతను తెలియదు తను కళ్ళు కావాలి అని కూడా ఆయన అడగలేదు ఆ ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు వాణ్ణి ముట్టవలనని ఆయన్ను వేడుకొని రి వేడుకున్నారు చూసావా మొదట గుడ్డివాణి కోసం ఎవ్వరూ చెప్పలే ఎవ్వరూ కూడా వేడుకోలే ఎవ్వరూ కూడా చూపునివ్వమని అడగలే కానీ అది అతనికి ఇవ్వవలసిన అవసరత దేవుడే ఎరిగి అతనిలో ఉన్న రెండు మంచి లక్షణాలను బట్టి ఏం చేసినా ఒప్పుకుంటున్నాడు గనుక చెప్పిందల్లా చేస్తున్నాడు గనక ఆ మనోనేత్రాలను వెలిగించాడు అదే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఉండడానికి కారణం ఒకరోజు ఆయన ఏం చెప్తే అది చేశాం ఏం చెయ్యమంటే అది చేశాం ఆయన ఏం చేసినా కూడా ఒప్పుకున్నాం అందుకే మన మనోనేత్రములను వెలిగించి సంఘములోనికి తెచ్చాడు ఈ సంఘములో కూడా గుడ్డివాడు ఉన్నాడు కానీ ఈ గుడ్డివాడికి నేను గుడ్డివాడినే అన్న సంగతి తెలియదు వాడికున్న గుడ్డితనముతో వాడు పాపములోనే జీవిస్తున్నాడు వాడికున్న గుడ్డితనముతోనే లోకములో బ్రతుకుతున్నాడు వాడికి ఉన్న గుడ్డితనముతోనే ఏం చేస్తున్నాడో ఎరుగకనే చేసేస్తున్నాడు వాడికి ఉన్న గుడ్డితనముతోనే వాడు చేస్తున్నది తప్పు అన్న సంగతి వాడికి తెలియదు ఇదంతా కూడా వాడికి ఉన్న గుడ్డితనముతో ఏది చేసినా ముక్కుసూటిగానే చేస్తున్నాను అంటూ వెళ్తున్న వ్యక్తి అన్నమాట ఈ వ్యక్తి విషయంలో ఇతడి గుడ్డివాడు ఇతనికి ఉన్న గుడ్డితనముతో ఇలా ఉన్నాడు అన్న సంగతి శిష్యులు గ్రహించి ఆ శిష్యులు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఎక్కడైతే జరుగుతున్న సంఘటన బెత్సాయిదాలో జరుగుతున్న సంఘటన బెత్స అనే గ్రీకు భాషతో పిలువబడే ఈ పేరుకు అర్థం బెత్సల పల్లె అంటే బెస్తవాళ్ళు ఉండే పల్లె బైబుల్ భాషలో బెస్తవాళ్ళు అనగానే శిష్యులు అని అర్థం ఇస్తుంది ఎందుకనగా ఎక్కువ సంఖ్యలో యేసు ప్రభు వారి యొక్క శిష్యుల బృందం బెస్తవాళ్ళే చూడండి దయచేసి యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై నాలుగు వచ్చినం మొదటి అధ్యాయము నలభై నాలుగు వచ్చినాం అనగా ఇక్కడే ప్రభు శిష్యులు ఎక్కువగా నేర్చుకున్నవారు ఇక్కడే ప్రభువు వారు శిష్యులకి తరబిదునిచ్చేవాడు ఇక్కడే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు దట్స్ మీన్ బెత్ ఈ బెత్స అనగానే సంఘము అనడానికి ఒక సాదృశ్యకమైన అర్థాన్ని ఇస్తుంది ప్రియులారా చదవండి దయచేసి పిలుపు బెత్సైదా వాడు అనగా ఆంధ్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు ఆ పట్టణమే యేసు ప్రభు శిష్యుల ఊరు అని పేరు దానికి బెత్సైదా అంటే యేసు ప్రభు శిష్యుల ఊరు అని పేరు వచ్చింది ఇక రెండవదిగా లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము పదవచ్చిన చదివితే బెత్సైదా అనగా ప్రభు శిష్యులు ఉన్న స్థలం ప్రార్థించుకునే ఏకాంత స్థలం అని మనకు అర్థమవుతుంది చదవండి దయచేసి అపోస్తులు తిరిగి వచ్చి ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సాని ఊరికి ఏకాంతముగా వెళ్ళను ఎందుకు ప్రార్థించుట కొరకై పరలోకమందున్న కన్న తండ్రిని ప్రార్థించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు బెత్సైదాకే వెళ్ళాడు కదా అందుకే శిష్యులు ఉన్న స్థలం అది ప్రార్థించుకునే స్థలం అయినందుచేత ప్రార్థనా స్థలం అయినందుచేత దాన్ని ఏమనుకున్నామంటే శిష్యులు ఉండే స్థలం సంఘమైతే పరలోకమందు ఉన్న కన్నతండ్రికి ప్రార్థించుకునే స్థలం సంఘమైతే అది బెత్స అని పిలువబడే పట్టణం ఈ బెత్సైదాలో కూడా అవసరత కలిగిన గుడ్డి వాళ్ళు ఉన్నారు సంఘములో కూడా అవసరత కలిగిన గుడ్డి వాళ్ళు ఉన్నారు కానీ వీరు అందులు అన్న సంగతి ఈ బెత్సలో ఉన్న వీడికి తెలియదు ఎందుకంటే వాడికి ఉన్న అంధత్వము చేత అంతా బాగానే ఉంది అనుకుంటున్నాడు తప్ప నాకొక లోపముంది నాకు ఒక కొరత ఉంది నాకేదో లేదు అని అనుకోలేకపోతున్నాడు అతను కానీ శిష్యులకి అర్థమైంది ఇతనికి ఒక అవసరత ఉంది ఇతనికి ఒకటి కావాలి ఇతనికి అవసరమైనది మనకున్నది ఇతనికి లేనిది మనకున్నది ఈ యేసు క్రీస్తు వారు ఇవ్వగలరు అని గ్రహించారు ఎందుకని గతములో నేల మీద ఉమ్మేసి బురద పూసి కడుక్కో అనగానే ఏమొచ్చింది చూపొచ్చింది ఈ సంగతి ఎవరు చూశారు శిష్యులు చూశారు ఇప్పుడు ఈ శిష్యులు ఏం చేశారు బెత్సైదలో ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి వేడుకుంటున్నారు తీసుకొచ్చి వేడుకుంటున్నారు ఈయన తీసుకొచ్చి ఆయన వేడుకునే సమయానికి ఏ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తెచ్చారో ఆ వ్యక్తికి చూపు వస్తుందని అతనికి తెలియదు అతనికి ఏదో లేదు అని అతనికి తెలియదు అసలు బ్రతికే ఇది ఇంతే అని అనుకుంటున్నాడు యేసు దగ్గరికి తీసుకొచ్చాడు ఇప్పుడు తీసుకొచ్చిన ఈ వ్యక్తిని ఏం చేశాడో ఇరవై మూడు వచ్చినా చదవండి ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం మార్కుసు వార్త ఎనిమిది ఇరవై మూడు వచ్చినాం జాగ్రత్తగా చూడండి సూపర్గా ఉంటుంది మన ఆధ్యాత్మిక అంధకారాన్ని తొలగించుకోవడానికి ఒక చక్కటి అంశాన్ని మీరు వింటున్నారు ప్రిలారా ఈ విధానం ఈ సీక్వెన్స్ ఈ ప్యాట్రన్ ఈ పద్ధతి తెలియక క్రైస్తవ్యం నిజంగా గుడ్డివాడు గుడ్డివానికి తువ్వ చూపించినట్టుగానే ఇద్దరూ కలిసి గుంటలో పడిపోయే విధానంగా క్రైస్తవ్యం ప్రయాణం చేస్తుంది తెలియదు వాళ్ళకి చదువునానా ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఎందుకో ఇంతకు ముందు గుడ్డివాణ్ణి కళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేశాడు నేల మీద ఉమ్మేసి బురద పూశాడు కదా మరి ఇప్పుడు కూడా అలాగే చేయాలి కదా ఇప్పుడు కూడా అలాగే చేయాలి కదా చూసావా ఆయన గుడ్డి వాడే కానీ ఆయన కో రకమైన ట్రీట్మెంట్ ఈయన గుడ్డి వాడే ఈయన కో రకమైన ట్రీట్మెంట్ కానీ క్రైస్తవ్యంలో అన్నిటికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ క్రైస్తవ్యంలో మాత్రం అన్నిటికీ ఒకటి రకమైన ట్రీట్మెంట్ ఆర్ఎంపి డాక్టర్లు కదా ఎర్రమందు పచ్చమందు డోలో గోలి అన్నట్లుగా సర్వరోగ నివారిణి డోలోగోలి పచ్చమందు ఎర్రమందు ఫీజు కోసం అన్నట్లుగా చేసేస్తాడు ఏడేండ్లు చదువు చదివిన వైద్యుడు పచ్చమందు ఎర్రమందు డోలో గోలు చూసావా అక్కడికి వెళ్ళేది రోగులే ఇక్కడికి వచ్చేది రోగులే కానీ ఇక్కడేమో చెయ్యి పట్టుకోవాలి రెండు ఈ సూదులు ఇవ్వాలి గోళీలు ఇవ్వాలి తే పైసలు అనాలి అది అక్కడికి వెళ్ళితే చెయ్యి పట్టుకోవడాలు అవి ఏముండయి బరువు జోకు ఎత్తు చూసుకో నెత్తురు పరీక్ష చేయి మూత్రం పరీక్ష చేయి స్కానింగ్ తీసుకో ఎక్స్రే తీసుకో ఇవన్నీ అయితే సత్తున్నాయి సస్య చావు కానీ ఇవన్నీ అయిన తర్వాత రా ఓ మూడు నాలుగు గంటల సేపు పరీక్షలు చేసి ఓ పది పన్నెండు కాయిదాలు చేతులు పెట్టి అప్పుడు రిపోర్ట్ తీసుకుపోతే అప్పుడు పచ్చమందు ఎర్రమందు డోలోగోలు ఉండదు అప్పుడు అప్పుడు లిస్ట్ అంతా వేరే ఉంటుంది ఏంటి ఇది అని ఆలోచిస్తే అదేమో ఒక పద్ధతిలో చేస్తున్న వైద్యం ఇదేంటి అని ఆలోచిస్తే ప్రాథమికంగా చేస్తున్న వైద్యం ఇది అవసరమే అది అవసరమే ఇతడు ఏం చేయాలి ప్రాథమికంగా వైద్యం చేసి ఒక వైద్యుని దగ్గరికి పంపించాలి ఇతడు ప్రాథమికంగా వైద్యం చేసి ఒక వైద్యుని దగ్గరికి పంపించాలి కానీ క్రైస్తవ్యంలో ఆర్ఎంపి డాక్టర్ లాంటి పాస్టర్లు ప్రాథమికంగా వైద్యం చేస్తాడు పర్మనెంట్ వైద్యం చేస్తాడు సచ్చేదాకా ఒకటే వైద్యం ఇంకెక్కడికి పంపించడు ఇక ఒకవేళ పొరపాటున ప్రొఫెషనల్గా ఏడేళ్ళు చదువుకున్న వాడితో వెళ్ళి అక్కడికి ఏమైనా ట్రీట్మెంట్ చేపిద్దామంటే మళ్ళీ వీడు కానుకాడిస్తాడేమో మళ్ళీ వీడు దశం భాగం ఆడిస్తాడేమో మళ్ళీ వీడు అదే సంఘానికి పోతాడేమో పోని పోతే నీకేం కర్మ పోనీ అయ్యి ఆ సంఘానికి ఏమైద్ది పోతే ఏమైద్ది ఆలోచించండి ఒక సహోదరి అలాగే ఏదో విధంగా ప్రార్థన చేయమంటే నేను చేయలే చెయ్య అన్న వాస్తవంగా చేయన్న చెయ్య కూడా చాలా మంది కొందరికి తెలియదు కానీ కొందరు తెలుసు చెయ్యన్నందుకు వేరే సంఘానికి పోయింది ఇగో నువ్వు అత్య ప్రార్థన చేయన్నవాట మరి వేరే సంఘానికి పోయింది మంచిగా పోయింది చాలా సంతోషం పోయింది సంఘానికే కదా యమలాడ రాజన్న దగ్గరికి కాదు కదా సంఘానికి పోయింది కదా మంచిది తీ అన్న ఒక నాలుగు వారాలు అయిపోయింది మళ్ళీ వారంలో వచ్చింది ఏమైంది ఏముంది ఆడిపోతే దయ్యం పట్టింది భూతం పట్టింది మంత్రం చేసింది అంటూ నాకు దయ్యం భూత వేడబడుతు సారు ఈరోజు మంచి విశ్వాసి మన సంఘంలో అదే ఆ రోజు ఎక్కడికి పోవద్దమ్మా నా దగ్గరికి రావాలమ్మా ఈ గుడికే రావాలమ్మా అన్ననుకో అమేమనుకో అబ్బా ఆడిపోతే బాగా అవుతునేమో ఆడిపోతే మంచిగా అయిపోతునేమో అన్నట్టుగా అదే ఉంటుందన్నమాట పోతావా పో సంఘానికే కదా పోయేది పోతే గనక పోతే గనక చిన్న కానుక అంతే కదా అసలు ఆ కానుక కోసం సేవ చేసేదేవడు ఆపద్దు ఎవరిని వెళ్ళాలి ఫ్రీడమ్ వదిలి వీడు దేవుడు తెలుసు వీనికి కానీ వీడు బ్రతకంత లోకంలోనే నేను బయటకు తీసుకుపోయాడు బతక బయట తీసుకుపోయి ఏం చేసిండు కళ్ళ మీద తుప్పనుంచాడు నీ కళ్ళంతా అంతా కూడా లోకాన్ని చూసే కన్నేరా అన్నట్టుగా తుప్పనుంచడు చేయి పెట్టి చూసిండు కనబడుతుందా అన్నాడు మనుషులు చెట్ల లెక్క సార్ అన్నాడు మళ్ళోసారి ఇట్లా పట్టుకున్నాడు సూడు అన్నాడు తేటకు కనబడ్డాడు చూసావా వీడికేమో బురద పోసి కడుక్కోమన్నాడు ఇతనికేమో ఉంచి ముట్టుకున్నాడు చూసావా ట్రీట్మెంట్ ఎలా ఉందో ఇతడు గుడ్డివాడే ఇతడు గుడ్డివాడే ఇడు లోకములోని గుడ్డివాడు వీడికి దేవుడు తెలియదు దేవుడు తన్ను కనుపరుచుకోటానికి ఈ వైద్యం దేవుడు కనుపరచబడ్డ తర్వాత లోకములోనే బతుకుతున్నాడు ఇటు సంఘములో ఉంటున్నాడు ఇటు లోకములో ఉంటున్నాడు అందువలన గుడ్డివాడు చేసే పనులు చేస్తున్నాడు తెలియక చేసే పనులు చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఊరి వెలుపలికి తీసుకొని పోయి కళ్ళ మీద ఉంచేసి కళ్ళను ముట్టి చూడమన్నాడు మళ్ళీ ఒకసారి కళ్ళను ముట్టి చూడమన్నాడు తేటగా చూస్తున్నాడు ఆ తర్వాత నేను చెప్పిందంతా కూడా నిజమే అని అర్థం చేసుకోవడానికి ఇరవై వచనం చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది నా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా వాక్యానుసారమైంది అని మీరు తీసుకోవడానికి అర్థమవుతుంది ఇరవై వచనం అప్పుడు యేసు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఇప్పుడు అర్థమైపోయింది ఈ గుడ్డివాడు ఇప్పటిదాకా దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఎక్కడున్నాడు అనమాట ఊర్లోనే ఉన్నాడు అంటే లోకంతో కలిసిపోయాడు తనకున్న గుడ్డితనమే పర్వాలేదనుకున్నాడు తనకున్న చీకటే పర్వాలేదనుకున్నాడు తనకున్న లేమి పర్వాలేదనుకున్నాడు ఒక కాలు సంఘములోను ఒక కాలు లోకములోను పెట్టి బ్రతుకుతున్నాడు వీడిలా బ్రతుకుతున్నాడు వీడికి ఒక అవసరం ఉంది ఈ అవసరాన్ని దేవుడు తీర్చగలడు అన్న సంగతి ఎవరికి అర్థమైంది శిష్యులకు అర్థమైంది శిష్యులకు అర్థం కాగానే పక్కింటోడు పోయి చెప్పలే వాడు చూసావా వాడు గుడ్డోడు వాడికి ఏం కనబడట్లేదు వాడు చేసేదంత ఇలా ఉంది అని పక్కింటోడు చెప్పలే ఏం చేశారు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వేడుకుంటున్నారు ఇదే ఈరోజు సంఘము చెయ్యకపోగా ఇదే ఈరోజు సంఘములోని సభ్యులు పక్కన ఉన్నవాడికి ఏం అవసరం ఉందో తెలిసి మరో పక్కోడికి చెప్తున్నాడే కానీ పరమాత్ముడికి చెప్పలేకపోతున్నాడు అతనికి అవసరత ఉందని తెలిసింది కనుకనే నలుగురికి పంచిపెట్టాం అతనికి లోపం ఉందని తెలిసింది కనుకనే నలుగురు చెప్పుకొచ్చాం అతను తప్పు చేస్తున్నట్టు తెలిసింది కనుకనే పది మందికి చెప్పుకొచ్చాం కానీ శిష్యులు ఏసు ప్రభు దగ్గరికి తెచ్చి ప్రభువా ఇతన్ని బొట్టు ప్రభువా ఇతన్ని బొట్టు ఇతనికి ప్రభు ముట్టాల్సిన అవసరం ఉందని ఇతనికి తెలియదు రెండవ వ్యక్తికి ప్రభు నన్ను ముట్టాలి సంఘంలో ఉన్నవాడు తాగుబోతాయి తాగుతుంటే ఇది తప్పు అన్న సంగతి తెలుసా ఏ యేసు ప్రభు ఇచ్చిండు కదా అంత ద్రాక్ష రసమే కాకపోతే ఏమన్నా అంటే మత్ ఎక్కద్దు అన్నాడు అంతే మత్తే ఎక్కదంటే కిక్కెక్కద్దు కిక్కెక్కంటే తక్కువ తాగాలి ఎక్కొద్దు ఇక్కడ నాకు లోపముంది నాకు నష్టం ఉంది నాకు కొరతుంది నేను సరిగ్గా లేను అనే ఆలోచన ఎందుకు రాలేదు అంటే ఇతడు గుడ్డివాడు గుడ్డితనముతో తను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు ఈ సంగతి ఎవరు తెలిసింది నాకు తెలిసింది ఈ సంగతి ఎవరు తెలిసింది పక్కన నీకు తెలిసింది ఈ సంగతి ఎవరు తెలిసింది నీ భార్యకు తెలిసింది ఈ సంగతి ఎవరు తెలిసింది నీ భర్తకు తెలిసింది ఈ సంగతి తెలియగానే ఏం చేయాలి యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి తీసుకొచ్చి ఏం చేయాలి వేడుకోవాలి వ్యక్తి కోసం ఎలా వేడుకోవాలి మత్తవార్త ఆరవ అధ్యాయము ఆరవచ్చిన మత్తయస్సు వార్త ఆరవ అధ్యాయము ఆరవచనం ఇది నేటి దినములలో సంఘము చేయగలిగితే సంఘములోని సభ్యులంతా కూడా కళ్ళున్న వాళ్ళైతే గుడ్డివారు గాక అందరూ కూడా కళ్ళున్న వాళ్ళే అయితే ఆ సంఘం వెలుగుతున్న దీపముగా ఆ సంఘం రుచినిచ్చే సంఘముగా ఆ సంఘం అవసరమైనదిగా సమాజానికి కనబడేది ప్రిర్లారా ఇరవై ఐదేళ్ల క్రితం సంఘం అంటే అట్లే ఉండేది సంఘం అంటే ఒకవైపు సంఘం వద్దు మా ఊర్లే అంటే ఒకవైపు పటేల్గిరి చేస్తున్న పెద్దోడు పిలిచి వరే ఏమైందిరా యేసుమత వాళ్ళు ఉండాలిరా వాళ్ళు ప్రార్థన చేస్తే వర్షం పడ్డదిరా వాడు ప్రార్థన చేస్తే క్షేమం అయిద్దిరా వాడు ప్రార్థన చేస్తే తాగుబోతులు మారిన్రా వాళ్ళు ప్రార్థన చేస్తే బుద్ధిమంతులు అవుతుర్రా అన్ని మతాలు ఉండని అని చెప్పేవాడు ఈ రోజుల్లో సంఘము యొక్క అవసరత ఏంటో సమాజానికి ఎందుకు తెలుస్తలేదంటే అందరూ గుడ్డి వాళ్ళుగా సంఘములో అనగా ఇటు సంఘములోను అటు లోకములోను కలిసిపోతున్నారు కనుక సంఘము యొక్క ప్రత్యేకత ఈరోజు తెలవకుండా పోతుంది చదవండి దయచేసి నువ్వు ప్రార్థన చేయనప్పుడు అనగా వేడుకునేటప్పుడు ఎవరి కోసం వేడుకోవాలి అవసరతలో వారి కోసం వేడుకోవాలి నీ పక్కన ఉన్న సభ్యుడికి ఏం అవసరం ఉందో అతనికి తెలియదు నీకు తెలిసింది నీ సంఘములో ఉన్న సభ్యుడికి ఏమి కొరత ఉందో అతనికి తెలియదు నీకు తెలిసింది ఆ తెలిసిన కొరత తెలిసిన అవసరత నువ్వు వారి కోసమై ప్రభువును వేడుకుంటే నీ కోసమై మరొకరు వేడుకుంటే ఆ విడుదల కలగ చేస్తే ఆ అవసరాన్ని సభ్యులకు తీరుస్తే సభ్యులంతా కూడా స్వస్థత పొందిన వారుగా ఉంటే ఆ సంఘము ఆ సభ్యులు సమాజానికి అవసరమైన వారుగా దేవుడు కనబడాలని కోరుకున్నాడు ఎలా వేడుకోవాలి నువ్వు వేడుకునేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయండి వేడుకోండి ఏమని ఇదిగో ఈ సభ్యుడు అవసరతలో ఉన్నాడయ్యా ఈ సభ్యురాలు అవసరతో ఉందయ్యా అని వేడుకోవాలి వేడుకున్నప్పుడు ఏం జరుగుతుంది లోకములోను సంఘములోను ఉన్న ఈ సభ్యుల్ని ఏదో ఒకరోజు చెయ్యి పట్టుకొని ఊరు బయటకు తీసుకెళ్ళి నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు తూ అని చూపిస్తాడు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఇదేనా అని ఆయన నోటి చేత ఉమ్మివేయబడే స్థితిని బయట ఆ చేతులతో కళ్ళను ముట్టుకుంటాడు ఆయన్ను చూసే కళ్ళను వారికి అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది ఇరవై వచనంలో ఊరిలోనికి వెళ్ళక నీ ఇంటికి వెళ్ళు ఊరిలోనికి వెళ్ళక నీ ఇంటికి వెళ్ళు అంటే గుడికి వస్తున్నావు మళ్ళీ ఊరు లేకపోతున్నావు ఊర్లో ఉంటున్నావు గుడికి వస్తున్నావు ఇప్పుడు మాత్రం కళ్ళు తెరిచాను కదా ఇక నువ్వు ఊర్లోనికి వెళ్ళక నీ ఇంటికి వెళ్ళు అన్నాడు అంటే రెండు విధాలుగా బ్రతుకుతున్న జీవితాలకి సంఘము యొక్క ప్రార్థన భక్తుల యొక్క ప్రార్థన శిష్యుల యొక్క ప్రార్థన ఆ తండ్రికి వినయముగా చెప్పాల్సిన అవసరత ఉంది ప్రియులారా ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురా ఆ వ్యక్తిని ప్రార్థనలో దేవుడి దగ్గరికి తీసుకురా వేడుకో వేడుకో ఏమని ఇవ్వు ప్రభువా ఇవ్వు ప్రభువా అదే కదా పరిశుద్ధుడైన అబ్రాహ్ము గారు లోతుకు ఒక అవసరత ఉందని తెలుసుకొని లోతు ఒక అవసరములో చిక్కుకున్నాడని తెలుసుకొని లోతుకు ఒక లోపముందని తెలుసుకొని లోతుకు తెలియదు నాకేదో అవసరం ఉంది నాకు ఇప్పుడు దేవుడు కావాలి నాకు దేవుడు ఉంటే నేను బ్రతుకుతాను దేవుడు లేకపోతే చచ్చిపోతాను అన్న విషయం లోతుకు తెలియదు పరిశుద్ధుడే నీతిమంతుడే కానీ సుధోమగమరో పట్టణంలో ఉన్నాడు మనం పరిశుద్ధులమే నీతిమంతులమే కడగబడిన వారమే కానీ పాపమనే లోకములో బ్రతుకుతున్నాం ఆ లోకములో ఉన్నటువంటి లోతు కోసం ఎక్కడో ఉన్న అబ్రాహముకి సుధమగుమర పట్టణాన్ని నాశనం చేస్తున్నా అన్నాడంతే సుధముగుమర పట్టణాన్ని నాశనం చేస్తున్నా అన్నాడంతే వెంటనే అబ్రాహాము గారికి గుర్తొచ్చింది ప్రభువా యాభై మంది నీతి మంతులున్నా కూడా నాశనం చేస్తావా నలభై మంది ఉన్న నాశనం చేస్తావా ముప్పై మంది ఉన్న నాశనం చేస్తావా పది మంది ఉన్న నాశనం చేస్తావా అని సిగ్గుమాలి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి పదే పదే విసిగించి దేవుణ్ణి వేడుకున్నాడు చూడు ఎందుకని వేడుకున్నాడు చాటుగా ఈయన వేడుకునేది ఆయనకు తెలియదు ఈయన వేడుకునేది ఆయనకు తెలియదు అబ్రాము వేడుకున్నాడు కనుక ఆ సమయములో లోతును తప్పించడానికి దేవదూతులను పంపించి బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి నడిపిస్తున్న క్రమములో అబ్రాహము ఎదురుగా వచ్చి ఒరే లోత నీ నీకోసం ప్రార్థన చేశానురా కానుక తెచ్చేసుకో నీకోసం ప్రార్థన చేశానురా దశాభాగం ఇచ్చిపో నీ నీకోసం ప్రార్థన చేస్తేనే సుధముఖం వారు పట్టణం నుంచి విడిపించబడ్డావురా అని చెప్పలే అబ్రాహ్ము ప్రార్థన చేస్తే లోతు రక్షించబడ్డాడని లోతు తప్పించబడ్డాడని లోతుకు క్షేమం కలిగిందని రాయించాడు కనుక మనకు తెలిసింది వాళ్ళకి తెలియదు ప్రియులారా అటు విధముగానే అటు విధముగానే నీ ప్రక్కన కూర్చున్న భక్తునికి ఏం అవసరం ఉందో నీకు అర్థమైతే ఇంకొకటికి చెప్పకుండా ఇంకొకరికి చెప్పకుండా రహస్యంగా నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఆ వ్యక్తి పేరుతో రత్నాకర్ గారిని దర్శించయ్యా ఆయన చీకట్లో ఉన్నాడయ్యా ఆయన పాపములో ఉన్నాడయ్యా అతని కళ్ళు తెరిపించయ్యా అని నువ్వు వేడుకుంటే నీ కోసం మరొకరు వేడుకుంటే ఆయన కోసం మరొకరు వేడుకుంటే సంఘము తన సభ్యులందరూ కూడా ఒకరికొరకు ఒకరు వేడుకోవటం వలన ఆ సహాయాన్ని అవసరతను దేవుడు తీరుస్తే ఆ సంఘం ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రిలారా నేను అలా చేయను అలా నా వల్ల కాదు అని అనుకుంటే వాళ్ళు ఏమై ఉంటున్నారో దయచేసి ఒక్కసారి మొదటి సమయాల గ్రంథంలోకి వెళ్దాం సమీలు గ్రంథం పన్నెండవ అధ్యాయము సమయోలు గ్రంథంలోకి వెళ్దాం సమీల గ్రంథం మొదటి సమయాల గ్రంథము లేక అక్కడ అంటాడు నేను ఇతరుల కొరకై ప్రార్థన చేయకపోవటం వలన నేను పాపినవుతాను అంటాడు అంటే మనము మన మట్టుకే మనం పన్నెండు అధ్యాయం ఇరవై వచ్చినాం మొదటి సమయంలో గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం నా మట్టుకు నేను బ్రతుకుతానయ్యా నేను విశ్వాసిగా బ్రతుకుతానయ్యా నేను పరిశుద్ధుడిగా బ్రతుకుతానయ్యా నాకే అలవాటు లేదు ఏ అలవాటు నా జోలికి రాదు ఐఎం ఫైన్ ప్రైజ్ ద లాడ్ యు ఆర్ బెస్ట్ యు ఆర్ బెస్ట్ నో నీట్ టు థింక్ యువర్ సెల్ఫ్ అదర్ సైడ్ వేస్ట్ నువ్వు నువ్వుగా బెస్ట్ అనుకున్నావు మంచిగా ఉంది అటువైపుగా వేస్ట్ అని అనుకోకు అటువైపు వేస్ట్ అని అనుకోక ఏం చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడు చదువునా నా మట్టుకు నేను మీ నిమిత్తం అనగా అవసరములో ఉన్న వారి నిమిత్తం అక్కరలో ఉన్న వారి నిమిత్తం అందులుగా బ్రతుకుతున్న వారి నిమిత్తం చీకటిలో బ్రతుకుతున్న వారి నిమిత్తం ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా ఇప్పుడు ఆలోచించండి నిన్న నువ్వెవరి కోసం ప్రార్థన చేశావు నిన్న ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేశావు గుండె మీద చేత అడిగితే యథార్థంగా చెప్పాలని నేను ఎవ్వరి కోసం చేయలేదు ఎవరి కోసం నేను చెయ్య అవునా అవునా భక్తుడేమన్నాడు నా మట్టుకు నేను బ్రతుకుతున్నానంటే కాదు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యహో విరోధంగా పాప ఇంత పెద్ద మాట ఉపయోగించాడు రా పగలగొట్టుకుని ఆలోచిస్తే సంఘము అవసరతలో ఉంది రక్షించబడిన వాడు అవసరతలో ఉన్నాడు వాడు లోకములో ఉండటం వలన లోకం తన్ని దారి తప్పిస్తుంది కనుక ఆ వ్యక్తులు అవసరతలో ఉన్నారు వారి కొరకు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి యాభై మంది కొరకు నేను చేయమనట్లేదు సంఘం అందరి కొరకు ప్రార్థన చేయమనట్లేదు అలా చేస్తే మంచిదే కానీ చేయమనట్లేదు ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకోరాదు ఆ వ్యక్తి ఎవరో తెలుసా నీ మనస్సును ఆయాసపరుస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు నీ కళ్ళ ముందు చెడుగా బ్రతుకుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు నీ ముందు చెడుగా జీవిస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు నీ ముందు పడిపోయిన వ్యక్తి అయి ఉండొచ్చు నీకు నచ్చని వ్యక్తి అయి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళి వేడుకో నువ్వు ఇలా వేడుకుంటున్న క్రమములో ఇలా వేడుకుంటున్న క్రమములో నువ్వు కూడా ఒక అవసరతలో ఉండుండొచ్చు అది నీకు తెలియదు నీ కోసం మరొకరు వేడుకుంటుంటారు ఒకరికొరకు ఒకరు ఇలా వేడుకోవటం వలన ఈ సంఘములో ఉన్న సభ్యుల యొక్క అవసరాలన్నీ కూడా ఎవరు తీరుస్తారు దేవుడు తీరుస్తాడు ప్రాసెస్ ఏంటి ఊరు బయటకు తీసుకెళ్తాడు జీవించిన బ్రతుకును ఉమ్మేస్తాడు కళ్ళు తెరిపించి ఇది రా బ్రతుకు ఇది రా దేవుడు ఇది రా జీవితం అని చూపించి ఇక ఊర్లోకి వెళ్ళకు అనగా ఇక ఆచారంలోకి వెళ్ళకు ఇక పద్ధతుల్లోకి వెళ్ళకు ఇక పాత జీవితంలోకి వెళ్ళకు ఇంటికి ఓ గుడికి రా ఇంటికి ఓ గుడికి రా అని చెప్తాడు అందుకే రెండవ కొరింతి రాసిన పత్రిక రెండవ కొరింత రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహార వచనం చదివితే పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు ఇలా సంఘములోను లోకములోను ఈ రెండింటిలో బ్రతుకుతున్న వారికి పౌలు భక్తుడు చెబుతున్నాడు ఆరవ అధ్యాయము పదహార వచనం దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాం దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక ఇంకా వెలుగుకు చీకటితో ఏమి సంబంధం క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం వెలుగుకు చీకటికి పొత్తెక్కడిది లోకములో ఉన్న మనుషులకి సంఘమైన మీకు సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు ఎందుకు ఇటు దేవునిలో ఉన్నావు అటు లోకములో ఉన్నావు అది నీకున్న గుడ్డితనముతోనే నీకున్న గుడ్డితనముతోనే నువ్వు గుడ్డివాడవు కాకపోతే అలా ఉండేవాడివి కాదు నువ్వు గుడ్డి వాడవు కాకపోతే అలా ఉండేవాడవు కాదు కళ్ళున్న వాడవైతే నేను ఎక్కడున్నా అని చూసుకొని పరుగులు తీసి అది ఉండవలసిన స్థలం కాదని వెళ్ళవలసిన స్థలం కాదని వెంటనే నువ్వు ఉండవలసిన స్థలానికి వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళి వెళ్ళకూడని స్థలము నుండి పారిపోయి వచ్చేవాడివి కానీ నీకున్న గుడ్డితనముతో ఎక్కడున్నావో తెలియక ఏం చేస్తున్నావో తెలియక ఉంటున్న నీకు ఆయన అన్నాడు ఏం పొత్తు ఏం సంబంధం ఏం స్నేహం అని మాట్లాడుతున్నాడు లూకాసు వార్త పదహార అధ్యాయము ఎనిది వచ్చునో లూకాసు వార్త పదహార అధ్యాయం ఎనిది వచ్చునం సంఘములో ఉన్న గుడ్డి వాళ్ళ కోసం సంఘము ప్రార్థిస్తే వారి అవసరం తీరుతుంది చూసావా సంఘము ప్రార్థిస్తే సంఘము దేనికోసం ప్రార్థించాలి అర్థం కాలేదు తొంభై తొలగి అన్నిటి కోసం అంతా మూట కట్టి అంతా మూట కట్టి ఒక సిస్టమేటిక్ ట్రీట్మెంట్ లేదు ఒక సిస్టమేటిక్గా చెప్పట్లేదు అంతా మూట కట్టి అంతా దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం సంఘము వేడుకోవలసింది సంఘ సభ్యుల కోసం వేడుకోవాలి సంఘములో ఉన్న వ్యక్తుల కోసం వేడుకోవాలి ఇలా సంఘములో ఉన్న సభ్యుల కోసం వేడుకోవటం ప్రారంభిస్తా సేపు సరిపోతున్న ప్రార్థన తెల్లవారు వరకు చేసేదాకా సరిపోదు అయితే తెల్లారిదాకా చేసుకోమంటున్నానా ఒక వ్యక్తి కోసం ఒకసారి చేయి ఒక వ్యక్తి కోసం ఒకసారి చేయి ఏ వ్యక్తులు బాగుపడాలనుకుంటున్నావు ఏ వ్యక్తులు చీకట్లో ఉన్నారనుకుంటున్నావు ఏ వ్యక్తులు పాడైపోతున్నారనుకున్నావు ఏ వ్యక్తులు ఇంకా గుడ్డివాళ్ళుగా ఉన్నారనుకుంటున్నావు ఆ వ్యక్తుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రభువు దగ్గర తీసుకొచ్చి మన రహస్య ప్రార్థన స్థలములో ఆయనకు తెలియచేస్తే ఆయనే వారిని సమయానుకూలంగా ఊరు వెలుపలకు తీసుకెళ్ళి కళ్ళు తెరిపించి మనుషులెవరో దయ్యాలెవరో ఆయన చూపిస్తాడు చదవండి దయచేసి అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనవలనని వలనని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు చాలా సురుకుగా ఉన్నారు చాలా చురుకుగా ఉన్నారు లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు ఇక్కడ చూస్తే భక్తులే అక్కడ చూస్తే ముక్తులే ఎక్కడ ఎవరిని దొరికించుకోలేవు ఎక్కడ ఎవరిని పట్టుకోలేవు యుక్తిపరులై ఉన్నారు వీళ్ళ కోసం ఏం చేయాలి మరి వీళ్ళ కోసం దేవుడు ఏం చేయడు భక్తుడవైన నువ్వు వేడుకుంటేనే చేస్తాడు నీతిమంతుడు నువ్వు వేడుకుంటేనే చేస్తాడు విశ్వాసివైన నువ్వు ప్రార్థిస్తేనే వాళ్ళలో కార్యం జరిగిస్తాడు ప్రిల్లారా మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనము వారము కాము చీకటి వారము కాము ఈ కావున ఇతరుల వాళ్ళు నిద్రపోక మెలుక ఉండి మత్తులము కాకయుందము నిద్రపోవువారు రాత్రి పేళ నిద్రపోదురు మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందాము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు ఇది నేను చాలా స్పీడ్గా చదివాను కదా ఇంటికి వెళ్ళి చదువుకోండి అందులో మనం కనబడతాం ఉంటాం అందులో ఏం కావద్దంటున్నాడు ఏం కావాలంటున్నాడు అయినా ఇంకా అలాంటి ఉన్నామని అనుకుంటే అయినా ఇంకా అలాగే ఉన్నామని అనుకుంటే సంఘము వారి కొరకై ప్రార్థన చేయాలి మత్తైస్ వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద పట్టణం ఉండు పట్టణము మరుగై ఉండలేదు మనుషులు దీపమును వెలిగించి కుంచము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహపరచున్నట్లు మీరు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి చివరిగా రెండవ కొరంత రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయము ఆ ముగింపు చదువుకుని ముగిస్తాం అనగా సంఘములో కూడా అందులున్నారు వారికి దేవుని అవసరత ఉంది కానీ నువ్వు ప్రార్థన చేస్తేనే అది కార్యం జరుగుతుంది నువ్వు ప్రార్థించే బాధ్యత నేమవుతుంది నేను చెయ్యను అంటే నీతిమంతుడవైనా కూడా పాపాత్ముల లెక్కలో ఉంచబడి పరలోకాన్ని పోగొట్టుకునే ప్రమాదం చూసావా ఎంత కనెక్షన్ ఉందో నువ్వు అసహించుకుంటున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని అలా ప్రార్థన చేస్తేనే నీతిమంతుడవని ఏ కనెక్షన్ పెట్టాడో చూడండి చదువునా పదహారు అధ్య పదహారు వచ్చిన నుండి ఆరు పదహారు నుండి ముగింపు వరకు ఓకే నేను వారిలో నివసించి సంతరించును నేను వారికి దేవుడై ఉందును వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకంగా ఉండండి ఆర్ సపరేట్ పీపుల్ మనం ప్రత్యేకమైన వారం ఎక్కడుండమంటున్నాడు ప్రత్యేకంగా ఉండండి ఏ విషయంలో ప్రత్యేకంగా ఉండండి మొదటి పేతృపత్రిక ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు ప్రత్యేకంగా ఉండని వాళ్ళంతా కూడా ఎవరనుకుంటున్నావు గుడ్డి వాళ్ళే ఈరోజు ప్రత్యేకంగా ఉంటున్నారా ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారా అని ఆలోచిస్తే ఎవ్వరూ చేయట్లేదంటే వారందరూ కూడా గుడ్డి వాళ్ళయి ఉన్నారేనే కదా ఈరోజు వాళ్ళందరి కొరకై ప్రార్థన చేసే అవసరం ఉందనే కదా మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయము మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయము మొదటి నుండి మొదటి నుండి ఆరు వచ్చిన వరకు రాసుకోండి నా కోసం నుండి చదవండి మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు రోజు సంఘము అనగా సభ్యులు దీనికి స్వస్తి చెబుతున్నారా అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి చాలు అని స్టాప్ చేస్తున్నారా ప్రత్యేకంగా ఉండండి అంటే ప్రత్యేకంగా ఉండండి అంటున్నారు అంటూ నాలుగో వచ్చినలో అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు మిమ్మల్ని దూషించుచున్నారు ప్రియదేవుని బిడ్లారా ఈ పరిస్థితికి సంఘము రాలేకపోవడానికి గల కారణం అందులుగా గుడ్డివాళ్ళుగా వాళ్ళు చేసే పనులలో మనము పాలు పంచుకుంటున్నాము వారు చేసే నాట్యాలలో మనము నాట్యం ఆడుతున్నాము గనుకనే వారు చేసే విందు వినోదాలలో మనం పాలు పంచుకుంటున్నాము గనుకనే వారు చేసినట్టుగానే మనం చేస్తున్నాము గనకనే మనకేముందని వాక్యం చెబుతుంది గుడ్డితనం ఉందని వాక్యం చెబుతుంది అయితే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటం వలన ఈ గుడ్డితనాన్ని ఆయన తొలగించి చక్కగా దేవుణ్ణి చూసే నేత్రాన్ని చక్కగా సంఘాన్ని చూసే నేత్రాన్ని చక్కగా ఆ దేవలోకాన్ని చూసే నేత్రాలను దేవుడు దయచేస్తాడు చేస్తాడు ఈ రెండవ గుడ్డితనం సంఘానికి ఉన్న గుడ్డితనం సభ్యులు ప్రార్థన చేస్తే తొలగిపోతుంది ప్రిలార పోయిన వారం సోమవారం అనుకుంటాను మన సంఘము గ్రూప్లో దయాకర్ ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు చూసారా మీరు ఎవరైనా చూసారా దయాకర్ ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు చూసారా దాని పరమార్థాన్ని బాగా అర్థం చేసుకోండి దాని భావం ఏముందా నాకు అనిపించింది పోస్ట్ చేయగానే అంత చదివాను ప్రయాణంలో ఉన్న నేను ఆపి మొత్తం చదివాను చదివిన తర్వాత మళ్ళీ నేను అది అతనికి పోస్ట్ చేయాలనుకున్నాను మంచి సందేశం సూపర్ ప్రతి వ్యక్తికి నాకు బుద్ధి వచ్చేదే చదివే ప్రతి ఒక్కడికి బుద్ధి వచ్చేది మంచి మారల్ మంచి నీతి అందులో ఉంది ఈరోజు ఆ నీతిని ఆ నిజాయితీని ఆ వాక్యానుసారమైన ధర్మాన్ని అనుభవించగలిగి అనుసరించగలిగితే నిజంగా మనకు కండ్లున్నవారుగా ప్రతి సంగతిని బైబుల్లో చూస్తూ ఈ కళ్ళు శాశ్వతంగా మూతపడినప్పుడు పరలోకములో తేలుకుంటాం ప్రిలారా గుడ్డితనముతో బ్రతకొద్దు ఇంకా గుడ్డి వాళ్ళుగా జీవించడం వద్దు నిజంగానే గుడ్డి వాళ్ళుగా ఉన్నామనుకుంటే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం ఆ విధంగా దేవుని ద్వారా మన ఆత్మీయ అవసరతను తీర్చుకొని పరలోకానికి చేరుకుంటాం మూడో విషయాన్ని చెప్పాలనుకున్నాం కానీ ఇక్కడ సమయం అయిపోయింది ఇంకా మీరు ఉండలేరు కాబట్టి మరోసారి జ్ఞాపకం చేసుకుందాం అప్పటి వరకు సెలవు అందరు తల కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం దేవుని వాక్యం అందరి హృదయాల్లో ఫలించినట్లుగా ఇదిగో లోకం ఒక గుడ్డితనములో ఉండగా ఆయనే తెరిపించుట కొరకై ఆ వ్యక్తిని కనుగొని లోబడే వారిని లోబడిన వారిని చూసేవారిగా చేశాడు అలాగే సంఘములో వాళ్ళుగా బ్రతుకుతున్న వారి విషయంలో సంఘము మొరపెట్టగా సంఘము వేడుకోగా ఆయా సమయాలలో పాపులుగా బ్రతుకుతున్న విశ్వాసుల్ని పరిశుద్ధులుగా చేయబడుతున్నారు ఇక నువ్వెవరి కోసం మొరపెట్టకపోతే నువ్వు పాపివే అన్న సంగతి నీకు అర్థమైతే ఈ రోజు నుంచే నీ ప్రార్థనలో మరొకరి కోసమై వేడుకోవటం ఆరంభించు నీ ప్రార్థనలో మరొక వ్యక్తి కోసం వేడుకోవటం ప్రారంభించు అది నీకు విజయాన్ని తీసుకొస్తుంది నీకు కావలసిన అవసరాలు దేవుడు తీరుస్తాడు ప్రియమైన దేవ పరిశుద్ధుల తండ్రి ఆత్మీయ సంగతులు బహులోతైనవి మానవ ఆలోచనతో ఆలోచిస్తే అందనంత లోతుల్లో ఉన్న సత్యాలు విన్న మేము మరీ ఎక్కువగా ధ్యానిస్తూ పరమార్థపు లోతుల్లోనికి వెళ్ళుతూ నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి ఇదిగో తండ్రి రంగుల ప్రపంచములు బ్రతుకుతున్న మేము లోకపు ఆచారాల ప్రజలు బ్రతుకుతున్న మేము లోక ఎక్కడ గుడ్డి వాళ్ళుగా బ్రతుకుతున్నామో ఎక్కడ మిమ్మల్ని మరిచిపోతున్నామో అనే భయముతో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం కావలసిన సామర్థ్యాన్ని కావలసిన మెలుకువను ఇదిగో మాకు అనుగ్రహించి కృపచేత దరిచించి కనికరించమని కోరుకుంటూ నేటి దినవాక్యం నాకును చేరి వచ్చిన సంఘానికిని ఇదిగో యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి శ్రోతకును మేలు కలిగించుటకై సహాయించేమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృపయు పరిశుద్ధాత్మన్యూన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవు పర్యంతము తోడనీడ ఉండును గాక ఆమె అందరికీ వందనాలు